హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రతిరోజు 100 రూపాయల పేటీఎం క్యాష్ ఎర్న్ చేసుకోవడానికి ఒక మంచి ఎర్నింగ్ అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. ఇందులో మీరు సెల్ఫ్ ఎర్నింగ్ చేసుకోవచ్చు, అలాగే మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తూ కూడా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ పేరు ఫ్రీ హిట్. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, క్లిక్ చేయండి. తర్వాత స్క్రీన్ మీకు ఈ విధంగా చూపిస్తుంది, ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీద ట్యాప్ ఇవ్వండి. నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా చూపిస్తుంది, ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసి ఏపీకి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది మనకు ప్లేస్టోర్లో అయితే ఉండదు. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ మనకి ఈ విధంగా చూపిస్తుంది, ఇక్కడ మీ మొబైల్ నెంబరు అలాగే నా రిఫరల్ కోడ్ ఎంటర్ చేయండి. రిఫరల్ కోడ్ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. తర్వాత ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయాలి. మీ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇక్కడ ఇచ్చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత స్క్రీన్ ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఈరోజు ఇక్కడ ఉన్న అప్లికేషన్స్ అన్నింటినీ మీరు డౌన్లోడ్ చేసుకుంటే 142 రూపీస్ వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా లెఫ్ట్ సైడ్కి స్లైడ్ చేస్తే మీకు చాలా అప్లికేషన్స్ అయితే ఉంటాయి. ఈ అప్లికేషన్స్ మీద అమౌంట్ అనేది చూపిస్తూ ఉంటుంది. అప్లికేషన్ ఇన్స్టాల్ చేయగానే ఇక్కడ చూపిస్తున్న అమౌంట్ మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది, మీరు రిడీమ్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉన్నాయి, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ రీడీమ్లోకి వెళ్ళాలి. మీకు 10 రూపీస్ ఉంటే చాలు రీడీమ్ చేయడానికి. అయితే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఛార్జెస్ 4 రూపీస్ పడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 14 రూపీస్ రీడీమ్ చేస్తే మీకు 10 రూపీస్ మాత్రమే పేటీఎంలోకి వస్తుంది. 24 రూపీస్ రీడీమ్ చేస్తే 20 రూపీస్ మాత్రమే వస్తుంది. అలాగే 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ రిఫరల్ ఉందా అక్కడ క్లిక్ చేయండి. సో మీ రిఫరల్ కోడ్ అయితే ఇక్కడ చూపిస్తుంటుంది. ఎవ్రీ రిఫర్కి మీకు 8 రూపీస్ అయితే వస్తుంది. అయితే 8 రూపీస్ మీకు రావాలంటే మీరు రిఫర్ చేసిన పర్సన్ కనీసం 5 అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే మీకు రిఫర్ అమౌంట్ వస్తుంది. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎర్నింగ్ కావాలంటే సెల్ఫ్ ఎర్నింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చాలా అప్లికేషన్స్ అయితే ఉన్నాయి కదా, ఇలా లెఫ్ట్ సైడ్కి స్లైడ్ చేస్తే చాలా వస్తాయి. సో వీటిని ఇన్స్టాల్ చేసుకొని కూడా మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసే ముందు ఇక్కడ వీళ్ళు ఏం చూపిస్తున్నారో ఆ కండిషన్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెయిట్ లాస్ అనే అప్లికేషన్ ఉంది కదా, సో ఇక్కడ 6 రూపీస్ అని చూపిస్తుంది, దీని మీద ట్యాప్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ కండిషన్స్ ఏంటో ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, క్లిక్ ఆన్ ఫైండ్ అండ్ ఇన్స్టాల్ బటన్, డోంట్ క్లిక్ ఆన్ యాడ్స్, ఫైండ్ ద యాప్ ఆన్ టాప్ 5 పొజిషన్, డోంట్ క్లిక్ ఆన్ యాడ్స్, డౌన్లోడ్, ఇన్స్టాల్ అండ్ యూజ్ ఇట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇందులో రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు, అలాగే ఎటువంటి యాడ్స్ని కూడా మీరు క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక ఇక్కడ డు నాట్ రిజిస్టర్ అని ఉందా, అక్కడ క్లిక్ చేయగానే మీరు ప్లేస్టోర్లోకి వెళ్తారు. అయితే ప్లేస్టోర్లో ఈ అప్లికేషన్ ఎక్కడ ఉందో మీరు కనిపెట్టాలి. ఇక్కడ అప్లికేషన్ లోగో అయితే చూపిస్తుందా, ఈ లోగోని బట్టి అప్లికేషన్ ఎక్కడ ఉందో మీరు ఐడెంటిఫై చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ డు నాట్ రిజిస్టర్ మీద ట్యాప్ ఇవ్వండి. డు నాట్ రిజిస్టర్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఒక పర్మిషన్ అయితే ఇవ్వమంటుంది. ఇక్కడ గో టు సెటింగ్స్ మీద ట్యాప్ ఇవ్వండి. తర్వాత ఈ పర్మిషన్ అనేది ఎనేబుల్ చేయండి, బ్యాకప్ చేయండి. మళ్ళీ ఇక్కడ డు నాట్ రిజిస్టర్ మీద ట్యాప్ ఇవ్వండి. తర్వాత ప్లేస్టోర్లోకి అయితే వెళ్తారు. సో ఈ విధంగా ప్లేస్టోర్లోకి వస్తారు. ఇక్కడ అప్లికేషన్ ఎక్కడ ఉందో మీరు లోగో చూసి గుర్తుపట్టాలి. ఇక్కడ చూడొచ్చు మనకు 5వ ప్లేస్లో ఉంది, హెల్త్ అండ్ వెయిట్ లాస్ అని. సో ఇక్కడ క్లిక్ చేసి అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. మీకు డైరెక్ట్ యాప్ లింక్ అయితే వాళ్ళు ఇవ్వట్లేదు. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయకండి, బ్యాకప్ చేయండి. ఫ్రీ హిట్ అప్లికేషన్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, యూజ్ ఫర్ 315 సెకండ్స్ అని చూపిస్తుంది. సో దీని మీద ట్యాప్ ఇవ్వండి. మరొక పర్మిషన్ అయితే మిమ్మల్ని అడుగుతుంది. సో ఇక్కడ గో టు సెటింగ్స్ మీద ట్యాప్ ఇవ్వాలి. ఇక్కడ యూసేజ్ యాక్సెస్ పర్మిషన్ అయితే మనం ఇవ్వాలి. సో ఇక్కడ ఫ్రీ హిట్ అప్లికేషన్ చూపిస్తుందా, దీన్ని సెలెక్ట్ చేసి ఈ పర్మిషన్ అనేది ఎనేబుల్ చేయండి. తర్వాత బ్యాకప్ చేయండి. మళ్ళీ యూజ్ ఫర్ 315 సెకండ్స్ మీద ట్యాప్ ఇవ్వండి. అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో మీరేం చేయాల్సిన అవసరం లేదు, ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. 5 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత బ్యాక్ వెళ్తే మీకు 6 రూపీస్ అయితే వస్తాయి. మీరు ఇందులోకి సైన్ ఇన్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా వెయిట్ చేయండి అంతే. ఫ్రెండ్స్, 5 మినిట్స్ అయితే అయిపోయింది, ఒకసారి బ్యాక్ వెళ్దాం, అమౌంట్ క్రెడిట్ అయిందో లేదో తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, 6 రూపీస్ అయితే వచ్చింది. 10 రూపీస్ అయిన తర్వాత మీరు రీడీమ్ అయితే చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఎప్పటివరకు పేమెంట్ ఇస్తుందో చెప్పలేం. మీరు వీడియోని 2 వారాల తర్వాత కానీ లేదా 1 నెల రోజుల తర్వాత కానీ చూస్తే ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకునే ముందు వీడియో కింద కామెంట్ అయితే చేయండి, అప్లికేషన్ వర్క్ అవుతుందో లేదో నేను చెప్తాను. ఎందుకంటే ఏ అప్లికేషన్ కూడా లైఫ్ టైం అయితే
పేమెంట్ అయితే ఇవ్వదు. నిన్న నేను ఈ అప్లికేషన్ గురించి తెలుసుకున్నప్పుడు మనం ఎవరైనా ఒకరిని రిఫర్ చేస్తే వాళ్ళు ఒక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటేనే మనకు రిఫర్ అమౌంట్ అనేది యాడ్ అయ్యేది. అయితే ప్రజెంట్ అయితే మనం రిఫర్ చేసిన వాళ్ళు 5 అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేసుకుంటేనే మనకు రిఫర్ అమౌంట్ అనేది ఇస్తున్నారు. సో ఈ విధంగా వీళ్ళకు నచ్చినట్టుగా రూల్స్ అనేవి మారుస్తుంటారు. సో పేమెంట్ ఇవ్వడం ఎప్పుడైనా ఆపేయచ్చు. మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునే ముందు అయితే కామెంట్ చేయండి. సో ఇదే విధంగా ఇక్కడ ఉన్న అప్లికేషన్స్ అన్నింటినీ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే 140 రూపీస్ వరకు ఈరోజు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. మళ్ళీ రేపు కొత్త అప్లికేషన్స్ అయితే వస్తుంటాయి. అయితే మీరు ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినా అక్కడ మ్యాటర్ ఏమి ఇస్తున్నారో దాన్ని చూడండి. కొన్ని అప్లికేషన్స్లో మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది, కొన్ని అప్లికేషన్స్ మీరు 48 అవర్స్ వరకు మీ మొబైల్లో ఉంచుకోవాల్సి ఉంటుంది. సో అటువంటి కండిషన్స్ అన్ని చూసి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ గోఐబీబో ఉంది అప్లికేషన్. సో దీన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ చూడొచ్చు ఫైండ్ ద యాప్ ఇన్ టాప్ 20 ర్యాంకింగ్స్ అని ఉంది. సో ఇక్కడ ఫైండ్ అండ్ ఇన్స్టాల్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత మీరు ప్లేస్టోర్లోకి వెళ్తారు. ప్లేస్టోర్లో ఫస్ట్ నుంచి 20 ప్లేస్లో ఈ అప్లికేషన్ అయితే మీకు కనిపిస్తుంది. సో లోగోను గుర్తుపెట్టి మీరు అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత 5 నిమిషాలు మీరు అప్లికేషన్ ఉపయోగించాలి. అలాగే 2 రోజుల పాటు ఈ అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేయకుండా మీ ఫోన్లో ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు 5 రూపీస్ అమౌంట్ అయితే మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సో ఈ విధంగా ప్రతి అప్లికేషన్కి సంబంధించి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. ఆ రూల్స్ ఏంటో ఇక్కడ చదువుకొని మీరు ఫాలో అవుతే పక్కాగా మీకు మనీ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.